నిన్నా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నేను చెప్పాను నాకేమీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కాదు అది ఇబ్బందులు పెడతారని చెప్పాను ఏదైతే నేను ఊహించానో మనిషికి ఒక ఆశయం ఆలోచన ఉంటది ఏదైతే ఈ రోజు రాజకీయాల్లో ఉన్న నేను నామినేషన్ వేయాలి అని కోరుకున్న ఈ రోజు ప్రజలు ఆశించి ప్రజా ప్రతినిధిగా నామినేషన్ చేసే రోజే కావాలని ఉద్దేశపూర్వకంగా నన్ను నమ్ముకున్న వాళ్ళని భయభ్రాంతులు చేయటం కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్న నాయకుల్ని ఒక భయాన్ని క్రియేట్ చేయటం కోసం మేము తలుచుకుంటే ఎంతటి వాళ్ళనైనా ఇబ్బంది పెడతాము అని ఇండికేషన్ ఇవ్వటం కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో ఇదేనా మీ సంస్కృతి సంస్కారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా మీ నిరంకుశ ఆలోచనలు నిరంకుశ ధోరణిని మానుకొని ప్రతిపక్షాలను కూడా ప్రజాస్వామికంగా వారి పనుల్ని వారు చేసుకునే విధంగా వారి నడవడికని వారు నడుచుకునే విధంగా గొంతు ఇప్పి మాట్లాడే విధంగా మీరు నడుచుకోవాలని నడుచుకుంటారని ఈ వేదిక ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తున్నాను. నేను చెప్పాను మీరు నామినేషన్ వేయటానికి నన్ను వదిలితే సరే నన్ను ఇక్కడ కూర్చోబెట్టుకుంటే లక్షలాది మంది వచ్చి ఇక్కడ పడి లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అయితే నాకు సంబంధం లేదు. తప్పకుండా నామినేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేస్తాను. టీఆర్ఎస్ పార్టీని దించే దాంట్లో భాగంగా ఆ పార్టీ నుంచి బయటికి వచ్చే దాంట్లో భాగంగా జనవరి 1వ తారీఖు నాడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ఆనాటి నా అభిమానుల్ని కార్యకర్తల్ని ఉద్దేశించి నేను మాట్లాడింది లగాయిత్తు. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, రెండవ పక్క కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అయితే బీజేపీ పెద్దలు అనేక మంది నాతో మాట్లాడి మా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలోకి రావాలని కోరారు. మొదటి కొద్ది నెలలో నేను వేచి చూస్తాను, ఇప్పుడే మీ పార్టీలోకి రాలేను అని చెప్పాను. తదుపరి సున్నితమైన వార్నింగ్ల రూపంలో కూడా నాకు ఇచ్చారు ఆనాడు. అయినా నేను అధికారం కోసం తహతహలాడో అధికార పార్టీ కోసమో పదవుల కోసమో నేను కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు. నాకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేదు, కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ నిరంకుశ పాలన ఏదైతే ఉందో నా మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి నా కుటుంబ సభ్యులకున్న సంస్థల మీద వ్యవస్థల మీద నన్ను అభిమానించే నాయకుల మీద ఉదాహరణకి విజయబాబు గారు లాంటి అనేక మంది నాయకుల మీద ఫోకస్ పెట్టి ఇబ్బందులు పెడతారని నాకు తెలుసు. నన్ను నమ్ముకున్న నాయకులకు కూడా తెలుసు సీనన్నతో ప్రయాణం చేస్తే మనకి ఇబ్బంది ఉంటుందని నాయకులకు కూడా తెలుసు. అయినా ఎన్ని కష్టాలైనా ఫేస్ చేస్తాం నీ అంటే మేముంటామని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని లక్షలాది మంది నా ఎంట ఉన్నారు. అయితే దాంట్లో భాగంగా బీజేపీ పార్టీలోకి రాలేదని వాళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డే బై డే ఇంప్రూవ్ అయి అధికారానికి రేపు రాబోతుందని తలంచి కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టాలి అని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని బీజేపీకి బి పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ సూచనల మేరకు ఎవరైతే ఈ బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని విమర్శిస్తారో
ఉన్న నిజాన్ని చెప్తారో వారిని ఇబ్బంది పెట్టే దాంట్లో భాగంగా ఈ దాడులు జరుగుతాయని నాకు ముందే తెలుసు. అందుకే నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నేను చెప్పాను నాకేం ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కాదు, అది ఇబ్బందులు పెడతారని చెప్పాను. ఏదైతే నేను ఊహించానో, మనిషికి ఒక ఆశయం ఆలోచన ఉంటది. ఏదైతే ఈ రోజు రాజకీయాల్లో ఉన్న నేను నా